హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అండి సో ఈ తారీఖున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్వాక్రా రుణమాఫీ డబ్బుల్ని ఖాతాల్లో అయితే జమ చేసేందుకు అయితే ఏర్పాట్లైతే చేస్తుంది సో దీనికి సంబంధించి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఒక అప్డేట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి సో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయి ఏ తేదీలో పక్కాగా ఈ డబ్బులు వేస్తుంది అలాగే ఎంతెంత పడుతున్నాయి అని కూడా చూడాలైతే మనం తెలుసుకుందాం సో ముందుగా చూసుకుంటే వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం పేరిట మనకి ఢోక్రా రుణమాఫీ చేసేందుకైతే ఢోక్రా మహిళలందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తుందండి సో ఇప్పుడు దాకా మనం చూసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా మనకి రెండు విడతల్లో లక్ష ఇరవై ఐదు వేలు చెప్పునైతే రెండు విడతల్లో అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక మూడో విడతలో కూడా మనకి సేమ్ అమౌంట్ అయితే జమ ఉందండి సో లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మనకి జంప్ చేయనుంది సో గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కొక్కరికి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ అమౌంట్ అంతా కూడా వీరి అకౌంట్లో ఎప్పుడు జంప్ చేయబోతున్నారని మనం చూసుకునేట్లయితే కనుక మనకి ఈ పథకాన్ని జనవరి నెలలోనైతే తీసుకొచ్చి తీసుకురావాలి అసలు కాకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రాసెస్ అనేది కొంచెం లేట్గా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి ఫిబ్రవరి పదిహేను కానీ ఆ పైన కానీ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుందండి సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఏదైతే డ్వాక్రా మహిళలు అకౌంట్స్ ఉంటాయి ఈ యొక్క సేవింగ్ అకౌంట్లో అయితే ఈ యొక్క డబ్బులు వేయడం అయితే జరుగుతుంది సో మిగతా పథకాలు చూసుకుంటే మనకి నార్మల్గా పథకం అమౌంట్ రిలీజ్ చేయగానే మీరు అకౌంట్లో అయితే ఆధార్ కార్డు బేసిక్ అయితే అమౌంట్ అయితే పట్టడం అయితే జరుగుతుందండి సో ఆధార్ కార్డ్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే ఆ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డమే జరుగుతుంది సో ఈ పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక అలాగైతే జరగదండి సో మనకి ఏదైతే సేవింగ్ అకౌంట్ ఇవాళ బ్యాంకులో ఇస్తుంటారో డోక్రా మహిళలు ఆ సేవింగ్ అకౌంట్లోనే డబ్బులు వేయవలసి అయితే ఉంటుంది సో అందుకే ఈ యొక్క డబ్బులను కూడా మనకి చెక్కుల రూపంలో అయితే రిలీజ్ చేయనున్నారండి సో చెక్కులు అనేది రిలీజ్ చేస్తారు ఆ బ్యాంక్ వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి అయితే వీరి అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడ్డ జరుగుతుంది సో ఈ మెథడ్లో డబ్బులు అయితే డోక్రా రుణమాఫీ డబ్బులు అయితే వీరికి అయితే వేయడం అయితే జరుగుతుందండి సో అందుకని మనకి పథకానికి సంబంధించి కొంచెం ప్రాసెస్ అంతా కూడా లేట్గా అయితే జరుగుతుందండి ఈ పథకం డబ్బులు అందరూ తప్పకుండా పొందాలంటే కంపల్సరీ వీరందరూ కూడా తమ్ములు అయితే వేయాలండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ కూడా అయితే సబ్మిట్ చేయాలి సో మీరు ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి అయితే తమ్ములు వేయాల్సి అయితే ఉంటుందండి అలా ఎవరైతే వేస్తారో వారికే ఈ యొక్క డబ్బులు అయితే పట్టడం జరుగుతుందండి సో ఇది మట్టికి మ్యాండేటరీ అండి సో మనకు లాస్ట్ టైం కూడా ఇదైతే మ్యాండేటరీ అయితే చేశారు ఈసారి కూడా కంపల్సరీ మ్యాండేటరీ అండి సో తప్పకుండా మీరు ఎక్కడున్నా సరే తమ్స్ అయితే వేయండి ఈ యొక్క డబ్బులు అయితే మనకి వచ్చే నెల పదిహేను కానీ సో ఆ పైన కానీ మనకి ఈ యొక్క డబ్బులు అయితే వేసేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ నాకు తెలిసినా సరే మీకైతే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో